రాజకీయము గమ్మత్ ఉంటదులా, ఇవాళ తిట్టిన లీడరే రేపు గొప్పోడు అనిపిస్తుంది. ఏదైతే దిక్కుమాలిన పార్టీ అని చెప్తారో ఆ పార్టీనే మళ్ళోనాడు సూపర్ అనిపిస్తుంది. కొట్లాడుకున్న వాళ్ళు కలిసిపోతారు, కలిసి ఉన్న వాళ్ళు దూరం అవుతారు. నచ్చింది నచ్చది, నచ్చనిది నచ్చుతుంది. ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు, కాబట్టి అది రాజకీయం. ఒక్కొక్కసారి పదవిలో లేని లీడర్లతో ఇట్లా అక్కర పడుతుంది. ఎట్లా అంటే ఇగో గిట్లా హీటల సార్ను దించిర్రు, రమణ సార్ను గుంజుతుండ్రు. అవు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సార్ను గులాబీ పార్టీలకు పిలుస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి సార్ రమణ సార్కు ఫోన్ చేసి మా పార్టీల కోసం ఎమ్మెల్సీ సీట్ ఇప్పిస్తానని ఆశ పెట్టిండట. ఇద్దరు కూడా పాత దోస్తులే. ఎర్రబెల్లి సార్ తెలంగాణ టీడీపీ పెద్దుండగా మస్తు మంది ఎమ్మెల్యేలు సైకిల్ దిగి కారెక్కిర్రు. ఆఖరికి ఎర్రబెల్లి సార్ కూడా కండువా మార్సర్ తోటి సైకిల్ దొక్కే బరువు రమణ సార్ తీసుకున్నాడు. అందరు పోతున్నా కింద మీద వాడి తెలంగాణలో మా పార్టీ కూడా ఉన్నదాన్ని ఎరక చేస్తున్నాడు అప్పుడప్పుడు. ఏ బలం లేని పార్టీ ఎన్ని రోజులు మోస్తావు, మా పార్టీలకు రా, మస్తుంటదని ఆపరిస్తున్నారట గులాబీ పార్టీ వాళ్ళు. ఈయనది కూడా కరీంనగరే, మళ్ళా బీసీ లీడరు. అంటే ఓ బీసీ లీడర్ పోతే ఇంకో బీసీ లీడర్ వచ్చినట్టుంటది. పదేళ్ల సంది ఏ పదవి లేదు కాబట్టి రమణ సార్ కూడా ఆలోచనలో పడ్డాడట. పార్టీ మారుడు పక్కన సార్ అని అడిగితే బీజేపీ వాళ్ళు కూడా రమ్మంటున్నారు, చూద్దాం ఏమైతుందో అనుకొస్తున్నాడు. నిజంగానే పోతే మాత్రం టీడీపీకి ఏక నిరంజన్ లీడర్ కూడా లేనట్టే. ఈ ముచ్చట ఇట్టుంటే హుజూరాబాద్ రాజకీయం మంచి ఊపు మీద ఉంది. నిన్న గులాబీ లీడర్ అంతా గుండు గుత్తగా కాలనే ఉంటాం అన్నారు కదా, చెల్ మేము ఈటల సార్ తోటే పోతామని రాజీనామాలు చేసి బయటకు వచ్చిరు కొందరు. ఏ పైసలు ఇచ్చి గుంజుకుంటున్నాడని టీఆర్ఎస్ లీడర్ అంటుంటే మీరే పైసలు ఇచ్చి ఆపుతున్నారని ఈటల గ్రూప్ వాళ్ళు అంటున్నారు. ఆఖరికి ఎవరు ఎట్టుంటారో గానీ ఈ నెల 13 తారీఖు నాడు ఢిల్లీకి పోయి కమలం కండువా కప్పుకుంటాడట ఈటల సారు.